Hi children, today we are going to visit our nearest river source. As a part of our lesson, what we are reading, the story of Ikat. Here we learned about the weaving procedure from the weaver's own words. Here we are Ikat, the story of Ikat. We are going to visit the weaver's house. 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 పట్టు వస్త్రం తేడా ఏంటి, దానికి అంత విలువ ఎందుకు ఉంది, పట్టు చీర అంత ఖరీదు అంటారు, ఎందుకు దానికి అంత విలువ ఉంది, ఇవన్నీ కూడా మన వేవర్ యొక్క సొంత మాటల్లోనే తెలుసుకుందాం. నేత పని గురించి, నేతలో ఉండే దారాలు, కంటి దారం అంటే ఏంటి, ఆ పడుగు దారం అంటే తేక అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. కనుక లెట్స్ గో టు అవర్ నియరెస్ట్ వేవర్స్ హౌస్. ఓకే, దాన్ని మసలా చెప్పండి, ఏమని అడుగుతారా, చెప్పండి, ఇప్పుడు మనకి పడు పట్టు చీర తయారవ్వాలంటే ఒక పొడుగు ప్యాక్ అనేది ఉంటదండి. పొడుగు అంటే పొడవండి, పొడవండి అంటే బండను ఎలా చుట్టాలన్నమాట అండి. అదే ప్యాక్ అంటే అడ్డు అండి. ఈ పొడవ మీద అడ్డు ప్యాక ఈ దారం ఇవ్వండి, దీటికి చుట్టి ఈ కండ్లు కింద ఇవ్వండి, ఇలా చుట్టాలి, ఇలా చుట్టండి. వీటిని కండే అంటారమ్మా, వీటిని కండే అంటారండి. దీన్ని నాడని ఉంటదండి, లోపల ఉంటదండి, ఆ మొగ్గని ఉంటది, ఎలా ఉంటది అనమాట. దీంట్లో చుట్టి ఎందుకంటే అలా బయట లాగి ఆ సరువులు వేసి నేస్తే అది నాడి అటు ఇటు వెళ్తుంది అనమాట. అటు ఇటు వెళ్తే అలా నేస్తుంటే మన బట్ట తయారవుతుంది అనమాట. చుట్టే అంత రోజు అంటే చూస్తారు, చెప్పండి, అలా తిరిగితే వస్తుంది అనమాట. ఇందులో దారం ఈ కండిలోకి సావకారు ఎలా ఇస్తాడండి, ఇవ్వండి, ఎలా ఇస్తే ఇది ఎలా తీసుకుని దానికి వేసి ఇదే ఇలాగా దీనికి వేయాలండి. దీనికి వేసి అనుకోండి, అలా పువ్వు తీసి అలా పైన అలా చుట్టాలండి. ముందు ఇలా చుట్టిన తర్వాత మొక్కల దగ్గరికి వెళ్తాయండి ఇవి. దీనికి ఎంత ప్రత్యేకమైన కొరత ఉంటుందండి, ఎంత సైజ్ గా చూపించుకోండి. ఈ జరీ అంటారండి, ఇది వైట్ జరీ అండి. ఇది కూడా మనం దీనికి వేసి చుట్టుకోవాలండి. దీనికి ఇదేమో గోల్డ్ జరీ అండి. కాస్ట్ ఎంత ఉంటుందండి వచ్చి? ఇది 100 రూపాయలు ఉంటదండి ఒక్కొక్కటి. ఒకటి 100 రూపాయలు. ఇది అయితే అండి, ఎందుకంటే ఇది 1000 రూపాయలు అండి. దీన్ని ఏమంటారు? ఇది ప్యాక్ అండి, ప్యాక్ పొడపొట్టు దారం, పొడపొట్టు దారం బేస్ దాని నుంచి మొదలవుతుంది, దీని నుంచి తయారవుతుంది. ఈ చుక్కలు తీయడానికి ఏమో బెండలు చుట్టాలండి. చుక్క తీయడానికి ఇదిగోండి, ఇటు జరి దీని మీదకి దాని ద్వారా చుట్టాలండి. చుట్టిన తర్వాత మనం మగ్గు మీదకి వెళ్ళాక యాడ్ చేస్తే అప్పుడు బుట అవుతుంది అండి. అంటే ఈ టైప్ లో చుట్టిన తర్వాత బుట తీయమాట అండి. పడుగు దారం, పేక దారం, నిలువు దారం, అడ్డు దారం, దానిని ఉపయోగించి మనకి చీర తయారవుతుందని చెప్పారు, కండెల కింద తయారు చేసుకుని అని చెప్పి. ఇప్పుడు అంకులు మీకు చూపిస్తారు అసలు పడుగు దారం, పేక దారాన్ని మగ్గానికి ఎలా వేస్తారో, దాన్ని బట్టి బట్ట ఎలా తయారవుతుందో, మనకి చీరలో బుట ఎలా వస్తుందో మనకి అంకులు చూపిస్తారు. ఒకసారి మీరు అందరు వివరంగా చూద్దరు. అమ్మ మనకి 8th క్లాస్ లో 4th యూనిట్ లో ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ ఉంది కదా. ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అంటే పట్టు, ఇక్కత్ అంటే అసలు ఏంటి, ఏ జిల్లాలో పుట్టింది ఇక్కత్? నల్గొండలో పుట్టింది. కానీ అసలు ఇక్కత్ ఎక్కడ పుట్టింది అన్నారు మనకి? గుజరాత్ లో. బేస్ వచ్చి గుజరాత్ లో, బేస్ వచ్చి గుజరాత్ లో కానీ నల్గొండలో పుట్టింది అన్నారు కదా. అందుకని మా రాష్ట్రంలో ఉన్న
మన మగ్గం దగ్గరికి వచ్చి ఈ ఇక్కత్ నేత నేసుకుని ఇక్కత్ అంటే పట్టు చీర. ఇక్కత్ మీన్స్ టు నాట్ ఆర్ టు బైండ్. అది మనకి ఎలాగ చేస్తారు మనకు ప్రత్యక్షంగా మగ్గంలోనే నేసి చూపిస్తారు మనకి ప్రత్యక్షంగా చూద్దాం. మన ఊళ్ళో తాళ్ళూరులో మగ్గాలు ఉన్నాయి కనుక అక్కడ మనం ఫీల్డ్ ట్రిప్ కి వచ్చాం కనుక అనుకుని చూపిస్తారు. ఓకేనమ్మా. ఈ దారం అనేది వైట్ వస్తుంది అండి, అంటే మనకి ఏ కలర్ కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు. సరిగా పింక్ వైలెట్ ఉన్నాయి దారం అయితే వైట్ గా రంగులు వేస్తారు. రంగులు వేస్తారు మీ దగ్గర అద్దకాలు అవి కూడా ఉంటాయండి? అద్దకాలు వేసే ఉప్పాడ ఉప్పాడలో రంగులు వేసి వస్తాయి అక్కడ వేసి వస్తాయి. ఆంటీ నడక నిలవగా మీరు చీర అక్కడే ఉందండి. ఇక్కడ ఉంది చూపిస్తాను. ఇప్పుడు ఇది పొడిగండి, ఇలాగ పండగ చుట్టి ఇలాగ ఇక్కడ అతుక్కుని లోపల లాగండి. స్టార్ట్ చేయాలన్నమాట అండి. ఆ దాని ఆ రోల్ కి మొత్తం 8 చీరలు చుట్టుంటాయండి దానికండి. ఈ దారం ద్వారా ఎన్ని చీరలు వస్తాయి? దాంట్లో 8 చీరలు చుట్టి వస్తాయండి. 8 చీరలు ఒకే రంగు వచ్చేస్తాయి, ఒకే డిజైన్ ఒకే రంగు వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకో రకం 8 వచ్చే రంగు మారుతుందండి, డిజైన్ మాత్రం గదే వస్తుంది. అయితే మనకి ఇదిగోండి బోర్డర్ అంచు పెట్టాం కదండి ఇందాక మీకు జరిచండి, అది తోడి ఇలా లేబుల్ చేస్తండి. మీకు అంచు కింద ఇలా సెట్ చేస్తామన్నమాట, అటు ఇటు ఏక గుండె అంచు కింద సెట్ చేస్తామండి. ప్లైన్ అంచు అండి, కడ్డీ అంచు అంటారు కదా, కడ్డీ అంచు మాట అండి. ఇదిగోండి ఇది చీర జాకెట్ ఈ కలర్ అండి. ఇప్పుడు మనకి చీర జాకెట్ ఈ కలర్, జాకెట్ ని పళ్ళు ఈ కలర్ అండి. పళ్ళు ఈ కలర్ వస్తుంది, చీర చీర అంతా బ్లూ అది వస్తుంది అండి. వైలెట్ చీరకి పింక్ బ్లౌజ్ పింక్ పళ్ళు వస్తుంది అండి. మంచి కాంబినేషన్ ఫుల్ వేసుకోవడం అనమాట అండి. ఫుల్ వేసుకున్న తర్వాత పౌడర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అండి. మీరు ఎదురు పేకం తగులుతుంది. ఓకేనా, మనం ఇందాక బయట చుడుతున్నారు కదండి ఆ చుట్టింది కూర్చోండి ఇలా తీసండి. ఈ దీంట్లో వేసి అటు ఇటు ఇలాగా రెండు పొరల కింద ఇడతాయండి. ఇవి రెండు పొరల కింద ఇడితే మధ్యలోంచి మధ్యలోంచి ఆ నాడి వెళ్తుంది అనమాట అండి. ఇది ఒక్క పువ్వు పోయినా సరే చీర జాడొచ్చేద్దండి. ఒక్క పువ్వు తగ్గిపోయినా చీర జాడొచ్చేస్తుంది. ఏకదారం ఉండాలి కంపల్సరీ. ఇవి మొత్తం పూలు ఎన్నో ఉంటాయి అనేది కూడా లెక్కలేదండి. కొంచెంకి చెప్పనండి 3600 పూములు ఉంటాయి. ఇవి 3600 పూగట్టు ఒక్కొక్కటి 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 కాలం. ఏ దారం బ్రేక్ అవ్వకూడదు, ఏ అంతా కూడా కంటిన్యూస్ గా ఉండాలి అన్నమాట. 3600 దారాలతోటి వస్తుంది కంటిన్యూస్. చీర మాత్రం దారం ఎక్కడైనా బ్రేక్ అయితే చీరకి జాడ వచ్చేస్తుంది. అంటే ఒక్క చీరకి 3600 దారాలు ఉంటాయి, దాన్ని పువ్వులు అంటారు యాక్చువల్ గానీ దారాలు ఉంటాయి. దారాలు కలిపితే చీర అవుతుంది. అందుకే 3600 చీర కలిపి పన్నా వస్తుందన్నమాట. పన్నాక అన్నమాట చీర పొడుగుకు కావాల్సిన పన్నాకి కావాల్సిన దారాలు 3600 అన్నమాట. కింద పాల చెప్పులని ఉంటాయండి రెండు, అవి తొక్కుతూ ఉంటే ఇలా పై ఇలా లేస్తుంది అండి, అన్ని లేస్తుంది అనమాట. ఇదిగోండి అవి అలా లేస్తాయండి. అలా లేవడం వల్ల ఈ ఖాళీ రెండు పొరల మధ్య గ్యాప్ వస్తుంది అనమాట. అయ్యో పొరలు వస్తున్నాయి కదా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో చూడండి, ఇందులో చూడండి సార్. మీకు ఇక్కడ తెలుస్తుంది మళ్ళీ ఏం చూద్దామా మళ్ళీ అని అది పైకి కిందకి పైకి అనమాట. అందులోంచి ఈ కండిలో పెట్టిన దారం దూరుతుంది అనమాట, అది దూరి నేత వస్తుంది అనమాట మనకి. అలా
లైన్ వచ్చిందండి దానికి. చూపించమండి అలాగే పళ్ళు లాంటి చూపించు, జాయింట్ కాకుండా బయట చూపించు, బయట అసలే. ఓకే, ఇప్పుడు దాకా అక్కడ నేసిన బుట్ట ఇదే. ఇప్పుడు దాకా చూసారు కదా, ఇది నేసిన దీపం నేత అన్నమాట. దీపం దీపం నేత అంటే ఇది మన దేశం ప్రాచీన కళ. వీళ్ళ మంచి కాస్ట్లీ చీరలు నేస్తారు కానీ కాస్ట్లీ చీరలు కట్టుకోలేరు. వీళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళ పరిస్థితి చూస్తేనే. వీళ్ళ పని ప్రస్తుతం చేనేత ఉన్న పరిస్థితులు అంటే, చేనేత నేత పని వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏంటంటే, వాళ్ళు కేవలం అందరికి అందమైన చీరలు నేయగలుగుతున్నారు తప్ప వాళ్ళు ధరించే స్థితిలో లేరు. కనుక భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇలాంటి చీరలు ధరించాలి, వాళ్ళు నేసిన చీరలు వాళ్ళే కట్టుకునే స్టేజ్ లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.